వెల్కమ్ టు ఐబీఆర్ నౌ. నేను మీ సృజన రాజేష్. ఈరోజు మనం జనగాం జిల్లా జనగాం మండలంలోని పెద్దపాటి గ్రామ సర్పంచ్తో ఉన్నాము. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మొదటగా మీకు అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు, దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మహిళలందరి తరఫున కూడా మీకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. మేడం, మీ పేరు, మీ కుటుంబ నేపథ్యం? నా పేరు గుండా శ్రీలత శ్రీధర్ రెడ్డి. మా హస్బెండ్ శ్రీధర్ రెడ్డి అని. మా సార్ గత 10 ఇయర్స్ నుంచి రాజకీయాలలో ఉన్నారు. అంటే రాజకీయాలు మీన్స్ ఆయన స్వచ్ఛందంగా సేవలు చేస్తూ వస్తున్నారు. 10 సంవత్సరాలుగా ఆయన మిల్క్ సెంటర్ చైర్మన్గా ఉన్నారు. సో మీరు మహిళా గ్రామ సర్పంచ్గా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఎటువంటి కార్యక్రమాలు చేశారు? మహిళా గ్రూప్నందరినీ కూడా, మహిళలందరినీ కూడా పిలిచామండి ఇక్కడికి. వాళ్ళని మీటింగ్ ఏర్పాటు చేశాము. మళ్ళీ వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు తెలియజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేశారు. మ్యాక్సిమంగా మహిళలందరూ వాళ్ళు చాలా సంతోషంగా కూడా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ సమస్యలు తెలియజేశారు మీకు? ఈరోజు ముఖ్యంగా సమస్యల్ని పక్కన పెడితే చాలా హ్యాపీగా ఉండడానికే ట్రై చేశాము. అండ్ వాళ్ళ సమస్యల గురించి కూడా, ఆడపిల్లల గురించి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా చెప్పారు. మీ గ్రామంలో ఏమైనా సమస్యలు వచ్చాయా ఆడపిల్లలకు సంబంధించి? ఇప్పటివరకు అయితే ఏం లేవండి. మాక్సిమంగా మా ఆడ మగ అంత తేడా లేకుండానే ఉన్నారు. మా ప్రజలందరూ కూడా అవేర్నెస్తోనే ఉన్నారు దాంట్లో. మేడం, అయితే మీరు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ హిస్టరీ? నాది ఎంఎస్సీ బీఎడ్ కంప్లీట్ అయింది. మా హస్బెండ్ కూడా ఎంఏ బీఎడ్ అండి. ఓకే. మీరు రాజకీయాలకు రావాలని, ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్, అయింది, రాజకీయాలకు రావాలి, సర్పంచ్గా నామినేట్ చేయాలని ఎందుకు అనిపించింది? నాకు ఇన్స్పిరేషన్ మా హస్బెండ్ అండి. ఆయన గత 10 సంవత్సరాల నుంచి సమాజ సేవలో ఉన్నారు. ఈసారి రిజర్వేషన్ అనేది మహిళలకు వచ్చింది కాబట్టి తనకి బదులుగా నేను, అంటే తన, అంటే తనకి బదులుగా మీరు, అంటే మరి మొత్తం అన్నీ తనే తీర్మానాలు తనే చేసుకుంటారా? లేదండి, తను బ్యాక్ సపోర్ట్ మాత్రమే నాకు. మా మహిళలందరితో కలిపి నేను కూడా, నేను ఒక్కదాన్నే కాదు, మా గ్రామ పంచాయతీలో నాతో పాటు 5 కూడా వార్డ్ మెంబర్స్ మహిళలే, ఉప సర్పంచ్ కూడా మహిళే. సో మేమేమే తీర్మానాలు చేసుకుంటున్నాం. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే. ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు సార్ మీకు? అండి, ఏ రకంగా అంటే ఎట్లా వెళ్ళాలి ముందుకు, ఎలాంటి ప్రోగ్రామ్స్ తీసుకురావాలి అనేది, జనాలలోకి ఎట్లా ఆ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయాలి అనేది సపోర్ట్ ఎక్కువగా ఉంది మా హస్బెండ్ నుంచి. ఓకే. మేడం, ముఖ్యంగా మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి? మెయిన్గా సీసీ రోడ్స్ అండి. సీసీ రోడ్స్, డ్రైనేజ్ ప్రాబ్లం బాగా ఉంది. సీసీ రోడ్స్ ఉండేది, అంటే ఈ మిషన్ భగీరథ కొంచెం దాంతో పాడైపోయినాయి. అది కూడా వాళ్ళు చెప్పారు మిషన్ భగీరథ నుంచి మేము చేపిస్తామని. ఇంకా ఇంటర్నల్స్ రోడ్ కూడా లేదు, సీసీ రోడ్స్ లేవు, డ్రైనేజెస్ లేవు. అంటే ఇంతకుముందు సీసీ రోడ్స్ ఉండేనా? మిషన్ భగీరథ వల్ల అవి డ్యామేజ్? మెయిన్ రోడ్స్ మాత్రం ఉండేది, ఇంటర్నల్గా కొంచెం తక్కువే ఉన్నాయి. ఇంకా చాలా ఉండాల్సి ఉంది. అంటే ఇప్పుడు మిషన్ భగీరథ అన్ని హౌజెస్కి సప్లై అవుతున్నాయా వాటర్? 100% అవుతుంది అండి. సో రాబోయేది సమ్మర్, ఎండాకాలం, సో నీటి ఎద్దడి ఉండే అవకాశం ఉందా ఈ ఊరికి? అంటే మా ఊర్లో మేజర్గా వాటర్ ప్రాబ్లం పెద్దగా ఏమి ఉండదు. ఇంకా ఉంటే కనుక నేను వాటర్ మెన్స్ సపోర్ట్ తీసుకోండి ఖచ్చితంగా. వాటర్ సప్లై ఎలా ఉంది, అంటే మీకు ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి గ్రామానికి? బోర్స్ ఉన్నాయి అండ్ వెల్స్ కూడా ఉన్నాయి దాని నుంచి. అండ్ కెనాల్ కూడా మాకు ఉంది. కెనాల్ వస్తుందండి, గోదావరి జలాలు వస్తున్నాయి, దాని నుంచి చెరువులు నింపడం అవుతుంది. దాంతో గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మా బోర్వెల్స్లో ఉన్నటువంటి వాటర్ కూడా ఇంక్రీజ్ అయిపోయి ప్రాబ్లం పెద్దగా ఏం లేదు. మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి సీసీ రోడ్స్ అండ్ డ్రైనేజెస్. సో వీటికి మీరు ఎలా ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా క్లియర్ చేయాలనుకుంటున్నారు? ఇంకా ఈ 5 ఇయర్స్లో నేను ప్రతి స్ట్రీట్కి కూడా సీసీ రోడ్ అండ్ డ్రైనేజీ, దాంతోపాటు ఇంకుడు గుంత కూడా నిర్మించాలని అనుకుంటున్నాను. ఇంతవరకు ఏమైనా ప్రోగ్రామ్స్ మీరు స్టార్ట్ చేశారా? అంటే మొన్ననే మీకు మీటింగ్ అయినట్టు ఉంది కదా, సో ఏమైనా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారా విలేజ్లో మీరు? అనే నర్సరీ స్టార్ట్ అయిందండి విలేజ్లో. అది ప్రతి విలేజ్కి ఒక నర్సరీ కావాలన్నారు, ఆ నర్సరీ స్టార్ట్ అయింది. అండ్ మా ఊర్లో ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొన్ని కన్స్ట్రక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే మీ విలేజ్లో మ్యాక్సిమం నాకైతే కనిపించింది ఏంటంటే పెంకుటిండ్లు అలాగే కనిపిస్తున్నాయి అండ్ మట్టి గోడలు కూడా కనిపించాయి విలేజ్లో ఎక్కువగా. సో మ్యాక్సిమం ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మీ ఊర్లో? 100 నుంచి 150 ఖచ్చితంగా కావాలి మాకు. ఇప్పటివరకు 40 శాంక్షన్ అయినాయి, ఇంకా కావాల్సి ఉంది.
ఓకే, మరి ఎంత బడ్జెట్ అవసరం ఉంటుంది? ప్రజెంట్ ప్రాబ్లమ్స్ కొన్ని చెప్పారు మీరు, డబుల్ బెడ్రూమ్స్ కావాలి అని అన్నారు, అండ్ సీసీ రోడ్స్ నీడ్ ఉంది, అండ్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్రాబ్లం ఉంది అని అన్నగా, సో మొత్తం డెవలప్ అవ్వడానికి, సో మీ 5 ఇయర్స్ పీరియడ్లో డెవలప్ అవ్వడానికి మీకు ఎంత బడ్జెట్ నీడ్ ఉంటుంది? మా విలేజ్లో వచ్చి టోటల్ 3000 పీపుల్ ఉందండి. ఆ 3000 పీపుల్కి కావాల్సినటువంటి బడ్జెట్ వచ్చేసి నేను అంచనా వేసుకున్నట్లయితే ఒక 11 to 12 crores ఈ 5 ఇయర్స్కి సరిపోతుందని అనుకుంటున్నాను. మరి ఆ 11 to 12 crores ఎట్లా తీసుకుందాం అనుకుంటున్నారు మీరు? అంటే మెయిన్గా మాకు యాక్చువల్గా అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంచెం ఫండ్ వస్తుంది, అది కాకుండా ఎమ్మెల్యే గారు ఉన్నారు మన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు, వారి నుంచి కొంచెం సపోర్ట్ కావాలి. ఎలా తీసుకొస్తారంటే మీ మహిళలం కాబట్టి కొంచెం మాకు ఇంకొంచెం ఎక్కువ బెనిఫిట్ కావాలని కొంచెం అంటే మాది ఎక్కువ విలేజ్ ఏంటంటే ప్యాడీ ఎక్కువ పండిస్తారు, రైతులు ఉన్నారు, రైతుల డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఆలోచిస్తారు కదా, త్రూగా అలా మహిళల నుంచి మేముగా కొంచెం వెళ్తాం. ఓకే, అంత బాగానే ఉంది కానీ మరి మొన్న సర్పంచ్గా నామినేట్ చేసిన తర్వాత మరి బాగానే ఖర్చు కూడా వచ్చింది అని అన్నట్టు వినికిడి ఊళ్ళో, ఎంతవరకు ఖర్చు వచ్చి ఉంటుంది? ఒక 5 lakhs వరకు వచ్చిందండి. 5 lakhs వచ్చింది. ఓకే, సో మీరు మెయిన్గా ఇంకా ఏమేమి డెవలప్మెంట్స్ చేయాలనుకుంటున్నారు? అంటే నార్మల్గా సీసీ రోడ్స్ అవే యాజ్ ఏ సర్పంచ్గా మీరు చేస్తున్నారు, యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ ఉమెన్గా మీరు గ్రామానికి ఎలాంటి ఫేవర్స్ చేయాలి అని అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు కోరుకునేది ఇంగ్లీష్ మీడియం విద్య కావాలనుకుంటున్నారు. సో మా స్కూల్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది, 3rd వరకు నడుస్తుంది, నెక్స్ట్ ఇయర్ 4th వస్తుంది, కానీ స్ట్రెంత్ వచ్చేసి చాలా తక్కువగా ఉంది. అంటే పిల్లల్ని ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారు, అంటే పేరెంట్స్లో కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్కి వాళ్ళని స్ట్రెంత్ ఎక్కువ చేసేలాగా, ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ అందేలాగా చూద్దామని నా ఆలోచన. ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ మహిళా సర్పంచ్గా మహిళలకి మీరేం చేయాలనుకుంటున్నారు? మహిళలకి వచ్చేసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేయాలనుకుంటున్నాను, అంటే స్వయం ఉపాధి పొందేలాగా ఏదైనా ఫండ్స్ ఉన్నటువంటి ఎంఎల్ఏ నుంచి ఎంపీ ఫండ్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చు కానీ, అలాగే వీళ్ళు ఇప్పుడు ఒక సహకార సంఘంగా ఏర్పడినారు కదా, వాళ్ళు పొదుపు చేసుకున్నటువంటి దాంట్లో నుంచి కూడా కొంచెం ఇన్వెస్ట్ చేసుకొని స్వయం ఉపాధి పొందడానికి వాళ్ళకి హెల్ప్. ప్రస్తుతం ఏమైనా స్వయం ఉపాధి సంఘాలు లాంటివి ఉండి ఏమైనా జరుగుతున్నాయి ఇక్కడ బిజినెస్ లాంటివి? సంఘాలు ఉన్నాయి, బిజినెస్ మాత్రం ఏం జరగట్లేదు. దానికి నేను మేజర్ ఒకవేళ స్టార్ట్ చేస్తే మెయిన్ మేజర్గా ఏ కాన్సెప్ట్తో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు మీరు? అంటే ఎక్కువగా మా దగ్గర వ్యవసాయం ఆధారిత ఉంది, అండ్ మిల్క్ కాబట్టి దానికి డైరీ ప్రోడక్ట్స్ ఫార్మ్స్ కానివ్వండి, ఆల్రెడీ వాళ్ళు బర్లు లోన్ తీసుకోవడం చేస్తున్నారు, అట్లా కాకుండా దానికి ఒక మంచి స్పెషల్ బిజినెస్ పెట్టుకునేలాగా, అండ్ సీడ్స్ని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకునేలాగా సీడ్స్ మన నుంచి మనమే ప్రిపేర్ చేసుకుంటాం. ఇప్పుడు సీఎం గారు కూడా చెప్పారు లాస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో ఐకేపీ వాళ్ళ నుంచి వాళ్ళని చేద్దామని, జాబ్ రెగ్యులర్ జాబ్స్ గల చేద్దామని. మన ఊరు నుంచి ఏమైనా అలా ఉన్నారా? ఐకేపీ మా ఊర్లో గత 10 ఇయర్స్ నుంచి అవుతుంది. మామూలుగా ఎంతమంది వరకు ఉండొచ్చు వర్కర్స్, అంటే ఎంతమంది రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? అంటే ఇందులో ఉన్న వాళ్ళ వరకు రెగ్యులర్ చేద్దామని ఒక ఛాన్స్ ఒక మాట అయితే ఇచ్చారు, సో ఎంతమంది ఉన్నారో ఎంతమందికి ఆ స్టైమ్ దొరికే ఛాన్స్ ఉంటుంది? మేబీ 10, అంటే జనరల్గా లేబర్ వేరే ఉంటారు, జస్ట్ బుక్ కీపర్ అండ్ అక్కడ మహిళా సహకారంతో కొందరు ఉంటారు మేడం. మొత్తంగా మహిళలకైతే మేబీ 10 మెంబర్స్ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో గ్రామ సర్పంచ్గా మీ విధులు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ కర్తవ్యం ఏంటంటే ఆదర్శవంతమైన గ్రామం తీర్చిదిద్దుకోవాలి. దానికోసం చేయాల్సినవి చాలా ఉన్నాయి. అది అలా ఆదర్శవంతంగా చేయాలంటే మీరు ఏం చేయాలి? రెగ్యులర్గా ప్రజలందరితో కాంటాక్ట్లో ఉండాలి, మెయిన్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి చూడాలి, వాటర్ ప్రాబ్లం ఏంటి. మెయిన్గా మనకు వచ్చి 3 ప్రాబ్లమ్స్, వాటర్ స్ట్రీట్ లైట్స్ అండ్ శానిటేషన్, అది కంప్లీట్గా అది 3ని వాటిని కంపల్సరిగా నేను ఎవ్రీ ఈ ఉన్న 5 ఇయర్స్ కూడా ఖచ్చితంగా వాటిని సాల్వ్ చేస్తాను. ఓకే, మీకు మొన్న మీటింగ్ అయిందా? ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిందండి. సో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో మీకు ఏం చెప్పారు, మీ విధులు ఏంటి అని చెప్పారు? మెయిన్గా అసలు యాక్ట్ న్యూ యాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు 5 ఇయర్స్. పంచాయతీరాజ్ న్యూ యాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు 5 డేస్. దాని తర్వాత ఒక్కొక్కటి మెయిన్గా ఏం పెట్టాలి, ఏం జరిపించాలి అని చెప్పారు. ఆదర్శవంతమైన గ్రామం తీర్చిదిద్దుకోవాలి అంటే ఫస్ట్ ప్రతి ఊరికి కూడా ఒక వైకుంఠధామం ఉండాలి, అదేవిధంగా ఒక డంపింగ్ యార్డ్ ఉండాలి, డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి, ఇంకుడు గుంతలు ఉండాలి, సీసీ రోడ్స్ ఇవి. అండ్ మరి గ్రామ సభల సంగతి ఏంటి? గ్రామ సభలు ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి కంపల్సరీగా గ్రామ సభ కండక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా, అండ్ ఎవ్రీ మంత్కి ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవాలి. 2 గ్రామ సభస్ కండక్ట్ చేయకపోతే కనుక రిమూవ్ అయ్యేటువంటి చాయిస్ ఉంది అని కూడా చెప్పారు, అది న్యూ యాక్ట్ ఉంది. సో గ్రామ సభలు గ్రామ కమిటీలలో మీ పాత్ర ఏంటి?
నేను అంటే సర్పంచ్గా మీ రోల్ ఏంటి? నేను గ్రామ కమిటీని ఇంకా అంటే కొన్ని ఒక 10 to 20 కమిటీస్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. దాంట్లో యాజ్ ఒక మెంబర్ లాగా ఉండాలి. గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని ఫస్ట్ ప్రజల నుంచి స్వీకరించి తర్వాత వార్డ్ మెంబర్స్, ఉప సర్పంచ్ మరియు ఎడ్యుకేటెడ్ గ్రామ పెద్దలు ఉంటారు కదండి, అని మా ఇంకా ఎవరైనా డోనర్స్ వచ్చి ముందుకు వచ్చినట్లయితే వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని వాటిని ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి, మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఫస్ట్ మేజర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి తర్వాత ఎట్లా సాల్వ్ చేయాలి, వాళ్ళ నుంచి సొల్యూషన్స్, వాళ్ళ ఆ ప్రాబ్లం ఏంటి అసలు ఎక్కడ అనేసి చూసి కరెక్ట్గా సాల్వ్ చేయడానికి నేను ముందుంటాను. ఓకే, మీ గ్రామం పేరు పెద్దపహాడ్ కదా, అసలు ఆ పేరు ఎట్లా వచ్చింది, మీకు ఏమైనా ఐడియా ఉందా? పహాడ్ అంటే యాక్చువల్గా గుట్టలు, పర్వతాలు. మా ఊర్లో ఎక్కువ ఎటు చుట్టూ చూసినా కూడా పెద్ద కొండలు కనిపిస్తాయి, దానికి పేరుగా పెద్ద పహాడ్ అని వచ్చింది అనమాట. ఓకే, గ్రామ సర్పంచ్ మీరు, మీ గ్రామ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? గ్రామ ప్రజలందరూ నా మీద నమ్మకంతో నాకు ఈ సర్పంచ్ పదవిని ఇచ్చారు. సో ఈ వారి నమ్మకాన్ని నేను ఎప్పుడైనా కూడా గుర్తుంచుకుంటాను. వారి నమ్మకాన్ని అసలు వమ్ము చేయను. వాళ్ళకి సహకారంగా మహిళలందరికీ కూడా వాళ్ళతో పాటు ఉంటూ అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. అది నా కర్తవ్యం కూడా నెరవేర్చడం అనేది, అది నా బాధ్యత. నేను ఖచ్చితంగా అందరితో మంచిగా ఉంటూ గ్రామ ప్రజలందరినీ కూడా కలివిడిగా చూస్తూ నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తాను. థ్యాంక్ యూ అండి. సో ఇదండి మన పెద్దపహాడ్ గ్రామ సర్పంచ్ గారిని మహిళగా నన్ను గెలిపించినందుకు, ఈ ఊరి సమస్యలన్నింటిలోనూ పాల్పంచుకుంటూ ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి సమయంలోనైనా ముందుండి గ్రామానికి సంబంధించిన అన్ని సమస్యలు తీర్చడానికి నా వంతుగా నేను యాజ్ అ సర్పంచ్గా నేను ఎలాంటి సహకారాలు అందించాలో అంతవరకు అందిస్తాను. అలాగే ఎటువంటి మహిళలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఊరికి సంబంధించిన సీసీ రోడ్డు విషయంలో, వాటర్ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా ముందుండి నేను గ్రామాన్ని అభివృద్ధి పరుస్తూ ఉత్తమ గ్రామంగా నేను ఏర్పరచాలని అనుకుంటున్నానని అంటున్నారు. అలాగే వారు అనుకున్నట్టుగా ఆదర్శ గ్రామంగా ఈ గ్రామాన్ని ఏర్పరచాలని కోరుకుంటూ దానికి సంబంధించిన మన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రజాప్రతినిధుల నుండి అన్ని రకాల సహకారాలు ఈ గ్రామానికి అంది ఒక ఆదర్శ గ్రామంగా ఎదగాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో, అతి సత్యవతి అండ్రు ఉయ్యాలో, 100 నోములు నోమి ఉయ్యాలో, 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో, వైరుల చేహతమైరి ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో, తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో, దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో ఆరాజు ఉయ్యాలో, వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో, ఘనత పొంగునరింప ఉయ్యాలో, ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రే వలలో, ఊడల మర్రి కింద వలలో, ఉత్తముని చవికే వలలో, ఉత్తముని చవికేలో వలలో, రత్నాల పందిరి వలలో, రత్నాల పందిట్లో వలలో, ముత్యాల కొలిమి వలలో, గిద్దెడు ముత్యాల వలలో, గిలకాల కొలిమి వలలో, అరసోల ముత్యాల వలలో, అమరీనా కొలిమి వలలో, సోహలెడు ముత్యాల వలలో, చోద్యం పుహు కొలిమి వలలో, తుహుమెడు ముత్యాల వలలో, తుహుగే